మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జరణ మరణాలు అనేవి మన చేతుల్లో ఉండవు. పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు అనేది జగమెరిగిన సత్యం. అయితే మనం ఇష్టపడే వారు మరణిస్తే మాత్రం మనసుకు చెప్పరనంత బాధ కలుగుతుంది. వారు ఇకపై మన ముందుకు రారు, వారితో మాట్లాడలేదు అనే నిజాన్ని జీర్ణించుకోవడం నిజానికి ఎవరికైనా కష్టమే అని చెప్పాలి. అయితే అటువంటి బాధ మనకు కలగకుండా నవదైన శైలిలో వినూత్న పద్ధతిని సృష్టించారు ఇటలీకి చెందిన అన్నా టిటిల్లి బ్రౌన్ బ్రెడ్జిల్ అనే డిజైనర్లు. చనిపోయినా కూడా మీరు ప్రేమించే వ్యక్తులను చెట్ల రూపంలో చూసుకోండి అంటూ వినూత్న ప్రచారం వారు చేపట్టారు. దీని ప్రకారం ఇటలీ ప్రాంతంలో ఎవరైనా తమ వారు చనిపోతే ఇకపై మామూలు శవపేటికలో పూడ్చిపెట్టకుండా ఆ మృతదేహాన్ని వారు గుడ్డు ఆకారంలో ఉండే క్యాప్సూల్లా ఉండి అనే ఒక శవపేటికలో భద్రపరిచి దానిని భూమిలో పాతి పెడతారు. అనంతరం తమకు నచ్చిన ఒక మొక్క తాలూకా విత్తనాలను దానిపై చల్లుతారు. అవి మెల్లగా క్యాప్సూల్స్ ని అంటిపెట్టుకుని పెరగడం, అనంతరం ఆ మొక్క వేళ్లు క్యాప్సూల్లోకి చేరడం జరుగుతుంది. ఆపై పూడ్చి పెట్టబడిన మనుషులని పోషకాలను విత్తనాలు గ్రహిస్తూ మెల్లగా మనిషి శరీరంలోని ప్రతి అణువు వాటిలోకి చేరి మొక్కగా ఆపై చెట్టుగా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా మనం ప్రేమించే వ్యక్తులు చెట్టు రూపంలో మనకు కనపడుతుంటారు అన్నమాట. అంతేకాదు, మనిషి అస్థికలతో కూడా చెట్లను పెంచే విధానాన్ని రూపొందిస్తున్నామని ఆ డిజైనర్లు చెప్తున్నారు. ఒకవేళ ఈ విధానం కనుక మన దేశంలో కూడా అమలైతే ఒక రకంగా శ్మశానాల్లో ఇకపై సమాధుల కోసం కాంక్రీట్ వినియోగం తగ్గి మెల్లగా శ్మశానాలన్నీ కూడా చెట్లతో పచ్చదనంతో నిలుస్తాయి. మరి ఎప్పటికీ పద్ధతులు మన దేశానికి వస్తాయో చూడాలి.